ఎట్లుంది ముచ్చట చెప్పు. ఏమన్నా మాయో మయంగుంది. పైసలు వచ్చినా? పైసలు ఎవరు ఇస్తారు మేడం? మరి తులం బంగారం అంటారు. ఓట్లకి 40,000, 30,000, 20,000 ఏం వాళ్ళని ఇస్తారు? 20,000 ఏదావనుకుంటున్నాం మరి, కానీ ఎవరు ఇస్తారు లేరు. అంతేనా? 20,000 ఇస్తే ఏది కూడా, ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే, కానీ ఎవరు ఇచ్చేటట్లేదు. ఎవరు ఇచ్చేటట్లేదు. మరి మా మాటలే మస్తు కనపడుతున్నాయి కదా. మాటలే అంత చేసేది లేదు, చెప్పేది లేదు, ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. మీకు ఇంత మంది వచ్చి మాట్లాడుతారు కదా, బండి స్పంజి అక్క శల్య అన్న మన పేదోళ్ళ బతుకులు, మన పేదోళ్ళ అంటున్నాడు కదా. ఇప్పుడే అమ్మా ఎలక్షన్ ముందే మదలిస్తారు. ఏమైంది సంజీవ్ ఓటేస్తావు ఓటేస్తావు అని 10 సార్లు మాట్లాడున్నా పేరు సంజీవ్ రెడ్డి. కానీ మరి ఇక తర్వాత నువ్వు ఉంటా అంట ఇట్లా చూస్తారు. మరి మాకు అసలు మా బాధలు మా కష్టాలు మాకు రోగాలు వచ్చిన నొప్పులు వచ్చిన పట్టించుకుంటాడు ఇవ్వలేడు. ఏదో ఒక మరి కేసీఆర్ ఒక రైతు బంధు ఒకటి ఇస్తున్నాకు పెన్షన్ మన ఆనంగానంగా 3.5 నుంచి 4 ఏళ్ళ నుంచి దుబాక హుజూరాబాద్ నాగార్జ్ సాగర్ అతి త్వరలో ఇస్తా అని కూడా 3.5 సంవత్సరాలు జరిపిండు. ఏదో మన ఆగస్టులో అన్నాడు. మరి ఇక సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1 అక్టోబర్ 2 2 నెలలు మాత్రం ఇచ్చింది నాకు. మరి ఎట్లా ఎట్లా ఇప్పుడు ఈ హోరా? ఏమైనా మా బాధలైతే తీర్చేటట్టుగా లేదు. ఏం బాధలు? ఇల్లు ఇస్తా అన్నాడు. అప్పో సపోజ్ ఇంత భూమి ఉంటే మామిడికెళ్ళు తెచ్చి ఇల్లు కట్టిన 10 లక్షలు 6.5 లక్షలు తెస్తే 8 లక్షలు అయింది కెనరా బ్యాంక్లో. అది తీర్పట్టట్లేదు. నాకు కొడుకున్నాడు కానీ ఆయన ప్రైవేట్ జాబ్ పెయిన్ చేసుకుంటూ వెళ్తాడు లేదు. ఆయన చూసుకుంటుండే హైదరాబాద్. ఇక నాకు షుగరు, మా పడలమ్మకు బీపీ, కాళ్ళ నొప్పులు, నాకు కూడా అన్ని కష్టాలు ఇంట్లోనే ఉన్నాయి. అన్ని కష్టాలు ఇంట్లోనే ఉన్నాయి. బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మరి ఊళ్ళో ఏం పడడం అంత లేదు. కరెక్టే. మరి ఎట్లా ఎవరైతే ఏమన్నా అనుకుంటాడో కేసీఆర్ అంటే మరి రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అది కూడా ఇస్తా అనుకుంటా వీడికి 2 సార్లు వేసిన ఓటు ఆయనకే వేసిన 2 సార్లు కూడా. నాతోనే సీఎం అయ్యిండు ఆయన కూడా. మరి ఉన్న మాసం చెప్తున్నాం. మరి ఇక 3వ సారి కూడా మళ్ళా ఇల్లు ఇస్తా హరీష్ రావు మన సభల సొంత ప్లేస్ ఉంటే 3 లక్షలు ఇస్తాను అనౌన్స్ చేసే కదా. ఇప్పుడు ఇస్తే బాగుండు. అది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఓట్లు వేయండి, ఓట్లు వేసి గెలిచినాక ఇస్తా, గెలవకపోతే ఇయ్యా. ఎవరెవరి మధ్యలో పోటీ కనిపిస్తుంది? త్రిముఖ పోటీ, కాంగ్రెస్ కూడా ఉందా? బీజేపీ అండ్ కాంగ్రెస్. ఎవరు ఏ ప్లేస్ ఉంటారు అనుకుంటున్నాం అనిపిస్తుంది చూస్తుంటే అంకెల ప్రకారం? ఇక ఎవరు ఏ ప్లేస్ అంటే ఇక మా టీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటున్నాం. బీజేపీ పరిస్థితి? బీజేపీ సెకండ్, అడు థర్డ్ కాంగ్రెస్. అంతేనా? ఏం గుర్త అయినా ఏ బిఎస్పై అయినా ఎవరైనా మరి ఇంత అధికారం పార్టీలే ఇట్లా విర్రవీగుతున్నాయి. వాళ్ళు ఏమొస్తారు పరిచయం లేని వాళ్ళు. అట్లా అనిపిస్తుంది మొత్తం. అది కూడా ఇది కూడా వస్తారా అంటే మరి జనాలకు చాలా కష్ట బాధలలో ఉన్నారు. వ్యవసాయం వెళ్ళక అది కూడా పైసలు ఇస్తేనే ఇద్దాం అన్నట్టుగా ఉన్నారు ప్రజలు. ప్రజలకు అలవాటు అయిపోయారు వాళ్ళు. అంటే ఈసారి అంటే ఒకవేళ ఈసారి లెక్కల అంచనా కూడా మించిపోయింది కదా. అంటే ఉందా గింత ఇస్తారు ఈ పార్టీలో ఏమైనా అంచనాకు ఉందా మీకు? ఏది అది అయితే ఇంతవరకు క్లారిటీ లేదు. అంతేనా? మరి ఇక వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తే మాకు సంతోషకరంగా ఉండు. మేము పైసలు లేకుండా ఫ్రీగా ఏదు 5 ఏళ్ళకి వచ్చి మళ్ళీ 5 ఏళ్ళకే పలకరిస్తారు. తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని అందుకే సార్ 4 గంటలకే వచ్చి పలకరించారు. 5 ఏళ్ళు రాజగోపాల్ రెడ్డి పుణ్యం అదో ఇదో 4 గంటలకి 1 సంవత్సరం ఈ రోడ్డు మీద ఉంది. ఊరేమో జర వస్తున్నారు పోతున్నారు మస్తుగా మరి పైసలు గీసలు అంటున్నారు. ఎట్లుంటది అది ముచ్చట అని అడుగుతున్నా. ఏం చెప్పు? ఏం భయం అవుతుంది? అరే నువ్వు జర జగ్గారెడ్డి లేకున్నావు. మా జగ్గారెడ్డి సాబ్కి ఎంత ధైర్యం ఉంటుంది మేము గిట్ల అంటున్నా. అక్కడ కూడా చేసిన ఎందుకు తిడతారనా? భయమా? అంటే ఎవరి పార్టీ తరపున నువ్వు అంటే ఎక్కడ పోతున్నావు ప్రచారానికి రోజు? కాంగ్రెస్ పోతున్నావు. మరి నోరని కొడతారా తిడతారా నువ్వు కాంగ్రెస్ పోతున్నావు అంటే? నోరు కొట్టరు తిట్టరు కదా. ఎట్లుంది పని కాంగ్రెస్ పార్టీ? ఎట్లుంది
ఎట్లుంది? మంచిగా ఉంది. ఎట్లా సెకండ్ ప్లేస్ వస్తుందా? సెకండ్ రావచ్చు, ఫస్ట్ ఇయర్ రావచ్చు. ఫస్ట్ కూడా రావచ్చా? తప్పని అంటలేను కానీ గ్రౌండ్ లో ఎట్లుంది అని అడుగుతున్నా. కలిసి వస్తుంది, కలిసి వస్తుంది. ఆడపిల్లలు అందరు కదా. నువ్వు చెప్పేది మంచి, నువ్వు అట్లా అంటావా? ఎట్లా ఏమన్నట్లా చూసా? గీనకు మస్తు ధైర్యం ఉంది. జర చెప్ప, చెప్పు ఎట్లుంది. ఆయన ఏమో బాగా సిగ్గుపడుతున్నాడు మంచిది మేడం. ఇప్పుడు కాంగ్రెస్ లో అప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మా సిపిఐ సిపిఐ రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కు పొత్తు పెట్టి రాజగోపాల్ రాజగోపాల్ గెలిపించడం మొన్న పోయినప్పుడు ఎలక్షన్ లో. అయితే ఆయన ఏం చేసినట్టే మరి ఎట్లా ఆయనకు అంద పొందక డబ్బులు అందనా లేకపోతే పేమెంట్ కోసం అనుకో తీరుకో మన రాజీనామా చేసి బీజేపీ పోయాడు. బీజేపీ పోయినాక ఇప్పుడు బీజేపీకి అభివృద్ధి కోసం పోలేదా? అభివృద్ధి కోసం కూడా పోవచ్చు, లేకపోతే రెండోదిగా ఆయన సొంతం కోసం కూడా పోవచ్చు. అయితే మా జనాన్ని కూడా కాంగ్రెస్ కూడా అవుట్ చేసి పోయిండు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం పెద్ద చేసి మళ్ళీ ఎత్తేసిపోయిండు ఆయన. అంతే కదా, ఇప్పుడు ఈయనుండగా మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉంటేనే ఆ పార్టీ అటును వాడేది, లేకపోతే అది కూలిపోయేదే మొత్తం కూలిపోయేది. రేవంత్ రెడ్డి ఉన్న బలం మీదే ఉంది అది. రెండోది రాజగోపాల్ రెడ్డి కూడా బాగానే చేసుకుని బాగానే లైన్ చేసుకుని లాస్ట్ కోసాలకి ఏమైందంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఓటాల్లో కొంచెం అవుట్ అయింది, ఏది కాంగ్రెస్ అవుట్ అయింది. రెండోదిగా ఇప్పుడు మా టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ కలిసి ఇప్పుడు మేము కూసుకుంటూ పవన్ రెడ్డికి గెలిపించాలని ఆలోచన మాది. మీరు అనుకుంటున్నారు అయితే ఇట్లా సిపిఐలు కూడా సిపిఐఎం మీరు కూడా అమ్ముడు పోతారు, వీళ్ళు కూడా ఒకప్పుడు ఉన్నంత నియతితో లేరు, అమ్ముడు పోతారు, ఎటైనా పోతారు అనేది కూడా మాట్లాడుతున్నారు. అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నాయా? అమ్ముడు పోయే అవకాశాలు మేడం. అది ఏముందంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచినప్పుడు మేము ఎంపీటీసీ కానీ జడ్పీ కానీ ఏమన్నాం, ఏది మండలంలో ఏమంటే మీకు ఓట్లు ఉన్నాయా? మా మా ఊళ్ళు మాకు ఓట్లు వేయరు. గెలిచినాక ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఓట్లు మాకు మాకు ఒక సీట్లు రెండు సీట్లు అంటే మీ వాళ్ళు మీకు వేయరు, మా వాళ్ళు మీకు వేయరు, మీరు గెలవరు అన్నప్పుడు మా పార్టీ ఏం నిర్ణయించిందంటే ఈ రాజగోపాల్ ఎప్పుడు ఆయన ఇట్లనే అవుట్ చేస్తాడు మంచోడు కాదని అప్పుడు టీఆర్ఎస్కు లైన్ పోయినారు. లేకపోతే ఆయనకు ఎంపీటీసీ కానీ జడ్పీ కానీ ఇస్తే ఎలా ఇస్తే. ఇప్పుడు బీజేపీకి ఏమైనా పడతాయా? కొందరు అటు ఇటు పోతే కాంగ్రెస్కి ఏమైనా పడవచ్చు, కానీ బీజేపీకి కమ్యూనిస్ట్ ఓట్లు ఏమైనా పడతాయా? కమ్యూనిస్ట్ ఓట్లు పడవు. పడవా? ఎందుకు పడేయమంటే అవి కూడా రాజగోపాల్ రెడ్డి ఒక మాట ఏమన్నా అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అది అమ్ముడు పోయిన వాళ్ళు ఆ చెప్తూ కొడతాం చేతులు కొడతాం అన్నట్టు మాట్లాడండి ఆయన. కాకపోతే ఎవరో కొద్ది కొంతమంది వేస్తారు, అందరూ అయితే వేరు కొద్దిగా ఏదో కమిషన్ కొద్దిగా. ఎట్లుంది ఇప్పుడు ఈ మూడు మూడు ఉన్నాయి పోటాపోటీకి, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ, ఈ మూడిట్ల ఏది కొంచెం మెరుగ్గా ఉంది, ఏది సెకండ్ లో అనిపిస్తుంది? మెరుగ్గా టీఆర్ఎస్ వస్తుంది సెకండ్ లా. మరి ఇప్పుడు రేవంత్ ఇప్పుడు ఓటర్ ఓటర్ అయితే కాంగ్రెసే, ఓటర్ ఉంటే కాంగ్రెసే, ఇది కాంగ్రెస్ బలం ఉంది ఓటర్కు. కానీ అప్పుడు మరి ఏమైనా డబ్బులు తీసుకొని ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కాదు డబ్బులు తీసుకొని అమ్ముడు పోతే చెప్పలేము. దానికి ఓటర్లు అయితే కాంగ్రెస్ బీజేపీ 12,000 అంటే ఇప్పుడు బీజేపీకి పోయే ఓట్లని కాంగ్రెస్ ఓట్లేనా? బీజేపీకి 12,000 ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. గతంలో కొంగిడి మనోహర్ రెడ్డి బీజేపీ ఓట్లు ఈ 12,000 కా నుంచి గెలుపు దాకా లాక్క రావాలంటే ఈ ఓట్లన్నీ ఎవరివి? కాంగ్రెస్ వాళ్ళే. పట్టొచ్చా? ఇంత మంది అమ్ముడు పోతారా? సరే కొంతమంది అమ్ముడు పోతారా, ఆయన్ని గెలిపించి అంత అమ్ముడు పోతారు అనుకోవచ్చు మేడం. దాంట్లో ఓడైతే కామెంట్స్ వాళ్ళు కానీ కొద్ది పోవచ్చు, తెలిసి తెలవకపోతుండొచ్చు, కానీ మొత్తం మీద కాంగ్రెస్ ఓట్లు మొత్తం రాజగోపాల్ రెడ్డికే పడతాయి. ఎందుకంటే ఆ సేవాంత్ ఉంది, ఆమె కూడా పాప మంచిది, ఆ నాన్న కూడా మంచి పని చేసిండు, ఇక్కడ కూడా ఏరియా కూడా బాగా చేసిండు. కానీ ఎందుకంటే ఆమె కూడా కొద్దిగా లేట్ అయింది కొద్దిగా, ఎందుకంటే డబ్బులు అలా ఉండేవో లేవు కానీ మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి అంటే తులం బంగారం పెడతా, జతకు 100,000 రూపాయలు ఇస్తా అంటే జనాలు ఏం చేస్తున్నారు? ముసలి పెద్ద మాట 50,000 వస్తుందిగా మరి రాకుంటే మళ్ళీ ఎప్పటిలాగా 2,000 2,500 ఇస్తే 2,000 పార్టీకి అడిగేసుకోవాల్సిందే. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు, తప్పులేదులే, కానీ తులం బంగారం లేకపోతే తక్కువ తక్కువ 10-15 అన్న వస్తాయి అనుకుంటున్నారు. అవి రావు, 2,000 2,500 ఇస్తాడు. ఓ పార్టీకి అడిగేసుకోవాల్సిందే. మీ ఆశలన్నీ అప్పుడు అడి ఆశలు అయిపోయి ఫస్ట్ ఇది ఉంటే సెకండ్ కాంగ్రెస్ ఉండాలి. సరే కానీ మరి తమ్ముని గెలిపించనిక అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొంతమంది ఫోన్ చేసి మా తమ్మునికి ఓట్లేరని చెప్పడమే కాకుండా ఆయన ఆస్ట్రేలియా పోయి కూడా అయ్యే కాంగ్రెస్ గెలవదు, నేను ప్రచారానికి పోయినా కాంగ్రెస్ గెలవదు అని చెప్తున్నాడు. ఇది ఇప్పుడు తమ్మునికి ఏమైనా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఏమన్నా? తమ్ముడికి ప్లస్ అవుతుంది, ప్లస్ కదా. ఎట్లయినా అన్నదమ్ములు అది ఊరుకుంటారు అంటే జనాలు వింటారా చెప్తే? కొంతమంది అంటారు మేడం, వింటారా? కొంతమంది ఎందుకు అన్నాయే గజేంద్రయ్య ఉండు, నువ్వేవే మా ఊడు కదా అన్నాడు. ఒక మాట ఏంటంటే సచివునికి బతుకునికి పెళ్లి పేరాంట్లకు డబ్బులు ఇస్తుండు, మా ఊరికి ఏవే తర్వాత ముచ్చట అని నేను దాంట్లో కూడా ఒక సెల్లాలు కూడా నిన్న ఆయన మాటలు. కొద్ది మంది కానీ కొంతమంది వేస్తాడు, ఏ పోతే ఎట్లా తమ్ముడా? అదే శ్రవంతికి అయితే సెంటిమెంట్ ఉందా? ఆడపిల్ల అనేది ఆడపిల్ల వేయాలని కూడా ఉంది, కొంతమంది కూడా ఉంది. అదే ఓటర్ కూడా కాంగ్రెస్ ఓటరే ఉంటాయి అసలు ఎక్కువ.
తర్వాత కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా వచ్చిందో అసలు వీళ్ళు కొంచెం అంబుడు పోయినట్టు ఇప్పుడు బీజేపీలు బండి సంజయ్ మాట్లాడుతూ రోడ్ షోలు చేసుకుంటూ మాట్లాడుతూ అన్ని మేమే ఇచ్చినాం, నీళ్ళు మేమే ఇచ్చినాం, కరెంటు మేమే ఇచ్చినాము, ఫ్లోరైడ్ సమస్యను మేమే పోగొట్టినాం, అన్ని మేమే ఇచ్చినాం అని చెప్తున్నాడు కదా. ఎట్లా జరేమో నమ్మశక్యంగా ఉందా? ఎట్లా ఉందమ్మా? ఏముంది ఆయనకు? ఏమని అనిచిండు? మాకు ఉన్నదే 12,000 అది మా నియోజకవర్గంలో. ఈ 12,000 ఏమిచ్చిండు ఆయన? 12,000 ఉన్నాయి ఆయన ఓట్లు. 12,000 ఏమిచ్చినట్టు? నీళ్ళు ఇచ్చినట్ట, కరెంట్ ఇచ్చినట్ట, ఏమీ లేదు. ఎట్లా ఇస్తాడు? ఏముంది? ఏం లేదు ఆయన కాడ. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉంది మేడం, ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ 6 నెలలు నీకే మళ్ళీ అయిపోయిన కింద 6 నెలలే కానీ చేసేది. ఒక 2 నెలలు ఏం చేస్తాడు? సంవత్సరం దిద్దుకుంటాడు. ఒక 4 నెలలు ఏం చేస్తాడు? మళ్ళీ అప్పుడు లైన్కి వస్తాడు. ఇది ఎమ్మెల్యే ఉంది కాబట్టి తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఎలక్షన్ లేక అది ఎందుకు కొనసాగదు? ఏదంటే ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వానికి వేయాలి, ఈ పాటు చూడాలి దీపాలం, ఈ పాటు వేయకపోతే నేస్తుందా అది వచ్చే ఉందిగా, అప్పుడు చూద్దామని ఆలోచనలు మొత్తం మీద ఎక్కువ శాతం వేయాలనే ఆలోచన ఉంది. పత్తి 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 పోతున్నాయి అంతా ఎలక్షన్ జరుగుతుంది, ప్రచారాలు జరిగింది. మరి ఎట్లా మా కష్టం ఉండదా? ఏం కష్టం? అది ఆడిపోయినా ఈ కష్టం తప్పది, ఏడిపోయినా ఏం కష్టం తప్పది, ఈ కష్టం చేసేది చేసేదే. నిన్నవా ఓటేయమంటే నీకు కూడా వేస్తూనే ఉంటాం. ఒక్కటి ఓటుంది కదా, ఎవరికి ఎట్లేస్తావు? అంతమందికి అందరికి వేస్తాం అంటాం. ఓళ్ళకి ఆడిపోయినాక ఎక్కడ పోతా చెయ్యి? ముందు ఆలోచన ఏమి ఉండదు, ఆడిపోయినాక అందరు వస్తూనే ఉండరు, అందరికి వస్తున్నాం అంటున్నాం. చూడమ్మా ఏముంది మాట్లాడా? అంతేనా? చెప్పు మరి, ఇంకా సవా చెప్తావు? చెప్పు అంతే అంటావా? చెప్పు మరి, అడుగుతారు. నువ్వు కూడా చెప్పాలి. అడుగుతారు ఎందుకంటే నువ్వు అడిగినట్టే అందరు అడుగుతారు. అందరు అడుగుతారు, అందరు వస్తూనే ఉంటారు ఇంటికి. వచ్చేడు మంది వస్తారు. అన్ని గుర్తులు తెలుసా? అన్ని గుర్తులు తెలిసి ఇప్పుడు కాకాయో రా బిడ్డ అంటే ఇక్కడ పోయినాం, కష్టం పొందాకు చేసినాం, మా పశువులు ఏంటో మేము బోధింటున్నాం. అభివృద్ధి ఎవరైతే అడగాలి? మంచి వాళ్ళు లేని ఓటుందా? ఓటుందా? కొన్ని ఓటు వేస్తావా నువ్వు? ఏం చదువుకున్నా? ఓటు ఎవరు చెప్తేస్తావు? మరి అట్లా ఎట్లా ఎత్తుతావు? ఉండి వస్తామంటారా? చెప్తారు కదా పోతాడు, పోతాడు చెప్పినప్పుడు ఏది గుర్తుంటుంది? వాళ్ళు వాళ్ళు నాకు తెలియదు మేడం, నేను చదువుకోలేదు. అసలు ఆడోళ్ళే తెలుగు కల్లోలు అంటారు గిట్లయితే ఏమి? అసలు చదువుకున్నా లేకపోయినా కూడా ఆడోళ్ళే తెలుగు కల్లోలు అంటారు కాదా? చెప్పు మేడం. ఇప్పుడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏ అడిగిపోయిన కాదు కాదు సరే కానీ చెప్పు, పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? బియ్యం వస్తాయా? వస్తాయా? మరి ఓట్లు కూడా వచ్చినాయి కదా, ఎట్లుంది మరి ముచ్చట? అందరు ఓట్లు వచ్చి అడుగుతున్నారు, అందరు అడుగుతారు మేడం. మరి ఎట్లుంది? అందరు బాధపడుతున్నారు మేడం. అంతేనా? అంటే ఎవరు గెలిచే కనపడుతుంది నీకు? ప్రచారం చేయకున్నా తెలియదా? ఎవరెవరు నిలబడ్డారు తెలుసా? మరి మాకు పేర్లే తెలియదు. బీజేపీ నుంచి ఎవరు నిలబడ్డారు? పోతావు మరే కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారు? నాకు తెలియదు మేడం, వాళ్ళ పేర్లు తెలియదా? కేసీఆర్ తెలుసా? మరి ఎట్లా తెలుసు? అంతేనా? కాదు కాదు, ఆడోళ్ళే తెలుగు, ఆడోళ్ళే ఇంటిని చక్కదిద్దుకుంటారు. చదువుకోకపోయినా తెలుగు ఉంటుంది. చదువుకు చదువుకు తెలుగు సంబంధం లేదు కానీ పత్తి కూలికి పోయినావా? మాదే ఏరిరు. మీదే ఏరిండ్ర? ఎంత ఇస్తారా కూలి? గుత్తకి ఇచ్చిన 400. 400? మనిషికి 400. మనిషికి 400? నువ్వు కూడా ఎడతావు వాళ్ళతో పాటు? మనుషులు దాపుతావా? సరే మరి మీ ఇల్లు రోడ్డు మీద ఉంది, ఇక మరి వస్తున్నారు పోతున్నారు ఓట్లు ఏమని అడుగుతున్నారు కదా, ఎట్లా జరి ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఉండే మంచిగా చేసేటప్పుడు ఆయన కూడా ఏం పనులు చేయలేదు. కేసీఆర్ కూడా చేసిండు కొన్ని పనులు. ఏది ఏమంటారు, షాదీ ముబారక్ అని ఇచ్చిండు, మళ్ళీ రైతు బంధు అని ఇచ్చిండు, పెన్షన్ ఇస్తుండ్రు. మా ఆయన కదా ఇప్పుడు ఉండేది కాబట్టి. సరే మరి ఏదైతే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? సరే మరి ఎలక్షన్ రాబట్టి మరి ఓట్లు అడుగుతున్నారు, మరి ఎటైతే మంచిగా ఉంటుంది అంటే అభివృద్ధి కానీ ఏదన్నా ఎటైతే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది? ఏమో మేడం, అందరు ఎట్టేస్తుంది, మేము
మళ్ళీ అదేంది నీకంటే ఇష్టం ఉండదా అందరు ఎట్టేసారా నీకు ఎట్లా తెలుస్తుంది పోయి లోపల వచ్చేది కదా నీకు ఎట్లా తెలుస్తుంది నాకేం తెలియదు కానీ మరి అందరు ఎట్టంటారు పోని కొంతమంది ఒక దిక్కు అనుకుంటారు కొంతమంది ఒక దిక్కు అనుకుంటారు అట్లా పోయి ఓటేసేస్తారా చాలా ఉన్నాయి పార్టీలు ఇచ్చినా ఏంది ఇప్పుడు చెప్పాలి ఎన్ని పైసలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూల పైసలు ఎవరైనా ప్రచారానికి కొత్త ఇచ్చినా ఏంది ఎవరన్నా పైసలు ఇచ్చారు టిఫిన్ పెట్టి ఇచ్చారు మన రివార్డ్స్ మాపడికి టిఫిన్ పంపిస్తారు సో కూలికి వేస్తున్నారా అందరం తీసుకొని పోయినావా మరి ఎందుకు ప్రచారాలు గోతలేరా ప్రచారాలు ఎందుకు మేడం ప్రచారం ఎవరు చేసినా వాళ్ళు గెలిపించుకుని వాళ్ళే బయట పడతారు రేపు అయితే మా పచ్చని మేము వేరుకొని తప్పదు మా వ్యవసాయం మేము చేసుకొని తప్పదు ఎంతసేపు మా కష్టం మేము చేసుకోవాల్సింది ఎవరు గెలిచినా కానీ ఇవాళ వస్తారు రేపు ఎవరు రారు ఇవాళ వరకు ఇవాళ చూసినంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు వస్తారు మా ఇంటికి మీ ఎవరికి ఎందుకు వేస్తాం మీ ఎవరికి వేసేస్తాం లేకపోతే 100 పాటికి వేస్తాం మా ఊరికి మా గల్లీకి రా మాకు గల్లీకి సైడ్ మోర్ లేదు సిసి రోడ్ లేదు మా ఇల్లు కట్టి 12 సంవత్సరాలు అడిగినావు వచ్చేప్పుడల్లా ఇప్పుడు గెలిచాగానే వేస్తాడు మళ్ళీ సంవత్సరం మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాడు అవసరం తీరుకుంది అంటే అవతల కాడ ఎక్కుతారు ఎవరు కూడా రారు మరి సార్ ఎవరిని ఎన్నుకుంది అంటే ఎట్లుంది మైండ్ లో ఎవరైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇన్ని సార్లు వేస్తున్నావు 3 సార్లు ఓట్లు వేపించుకున్నాం మేము అంటున్నాం కదా ఈసారి వేస్తే ఇది ఒక్కసారి ముఖం చూడు ఇది ఒక్కసారి ముఖం చూడు అంటున్నావు మేము చూడం మా ఊరికి ఎవరు ఏం చేయలేదు గవర్నమెంట్ గా ఓటేస్తాం అని చెప్తున్నాం ఏం పేరు బజార్ నా పేరు మీ పేరు బజారా బజార్ ఎందుకు అట్లా పెట్టిరని మీ అమ్మాయి అడగలేను ఎందుకు నాకు ఈ పేరు పెట్టిరని అడిగినా అయితే నాకన్నా పెద్దోళ్ళు అట బతకలేదట ఇక ఈ పేరు పెడితే బతరా అని మా పెద్దమ్మ కొంగులు వేసుకుందట బజార్ బజార్ అని పెట్టి పేరే బజారా బాగుంది పేరు కొంచెం అందరు ఎక్కిరిస్తారు మరి అందరు ఎక్కిరిస్తారా చిన్నప్పుడు ఇంకెక్కువ ఎక్కిరిచ్చేదేవో కదా చిన్నప్పుడు ఎవరు ఎక్కిలేదు ఇప్పుడు ఎక్కిరిస్తారు ఇప్పుడు ఎక్కిరిస్తారు నేను కూడా అదే పేరు ఏంటంటే బజారా కానీ సరే కానీ పెన్షన్ ఏమైనా వస్తుందా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా మరి ఎలక్షన్ ఇంకా చెప్పేది ఏముంది కదా మీది కదా తిరుగుళ్ళు పోవుళ్ళు వచ్చుళ్ళు ఓట్ల కూడా ఎక్కువైపోయింది కదా అవును మరి ఎట్లుంది ముచ్చట ఏమైనా పైసలు అందినాయా అందలేదమ్మా ఎవ్వరు ఇవ్వలేదు పైసలు ఏమో ఏడ చూసినా పైసలు పైసలు అనే ముచ్చట ఏం పడుతుంది మీరు గిట్లా మేము మాట్లాడి మాకు ఇవ్వలేదమ్మా ఇయ్యంది ఎట్లా చెప్పు ఇయ్యలే పైసలు ఇయ్యలే ఇయ్యలే ఎట్లా ఏ పార్టీల మధ్యలో కనపడుతుంది పోరు ఇప్పుడు ఇక ఈ రెండు అయితే బాగా తిరుగుతున్నాయి ఈ బీజేపీ టీఆర్ఎస్ ఇక మరి ఏదో ఏ వస్తాయో చెప్పలేము నీకేమనిపిస్తుంది అంటే మీకు ఒక ఏదో వాళ్ళని ఇలానే అరుచుకుంటుంటారు కదా ఏదైతే మంచిగా ఉంటుంది అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక మంచిగా అంటే ఇప్పుడు ఇక మంచి కానీ చెడ్డ కానీ మనం ఎప్పుడు ఏం చెప్పలేము ఎవరు వస్తారో చూస్తాం అంతే ఎవరికి మెరుగ్గా అనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే పరిస్థితి చూస్తే ఇప్పుడైతే టీఆర్ఎస్కే అనిపిస్తుంది మెరుగు టీఆర్ఎస్కి అనిపిస్తుంది పైసలు జర మంచిగానే ఇస్తారనుకుంటున్నారా మరి అంటే ఎక్కువ పూ గుర్తు పాటలో చాలా పైసలు ఇస్తారు అనేది అనుకుంటున్నారు ఎన్ని ఇస్తారు మాకైతే తెలియదు ఇంకా ఏం తీసుకోలేదు చెప్పేద మనిషి ఏంది ఏం చెప్పాను మొఖాలు కలుగు నువ్వేం చెప్తా ఎన్నేళ్ళు ఎన్నేళ్ళున్నాయి 70 వెళ్ళిపోతున్నాయి పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా భూమి ఉంది ఏమన్నా రైతు బంధు వస్తుందా ఓకే ఎకరన్నారు ఉంటుంది ఎకరన్నారా నువ్వేనా నీ కొడుకు తీసుకుంటాడా నేనకైనా కొడుకు అయితే ఎవరికైనా ఒకటి ఒకటేనా నువ్వు ఆడ పెడతాడు ఆడే తీసుకుంటాడు పెడుతున్నా మంచిగా మంచిగా పెడతాం మరి ఏంది మరి ఎలక్షన్లు వచ్చినాయి చాలా మంది వస్తున్నారు పోటా పోటీగా మరి ఊరికే అంటే నేను ఎవరికైనా నేను వేసేది చెప్తావా ఇట్లా ఎట్లా ఉంది అంటే ఎవరికి అంటే దగ్గర పడ్డది ఇక ఎలక్షన్ కూడా దగ్గర పడొస్తుంది ఇక వారం రోజులు ఉంది ఎటు మెరుగు అనిపిస్తుంది కొంచెం చెప్తున్నా ముగ్గురు ఇస్తా ముగ్గురు ఇస్తారు ముగ్గురు కాదు ఎవడు ఎక్కువ ఇస్తే అనుమానం ఉంటే వాడు నా జైలు పెట్టినట్టు అట్ట పెట్టుకుంటాడా లేకపోతే డైరెక్ట్ వేయమంటాడా నేనైతే చేస్తాను నా ఇంట్లో దాదాపు 30-40 మంది దాకా 5 రాను మా కుటుంబం 50 మంది దాకా ఎవరు రూపాయలు ఇస్తే అని చేస్తాం మేము ఎంపీలు కావు ఎమ్మెల్యేలు కావు మేము పెద్ద రాజకీయం కట్టుకొని ఊళ్ళో తిరిగేది మాకు కావాలి రూపాయలు ఆ రూపాయలు ఒకటే కాదు మాకు ఇల్లు కట్టియాలి మాకేమైనా అయితే అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉంటే ఏదో ఏ టైం నాకు ఏదానికైతే ఎవరు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నావు ఇప్పుడు 10 మందికి ఎవరు వస్తాను ఎవరు వస్తారు అనుకుంటున్నావు రాగలే పా నేను చెప్పా
సూనిల్ ఆయన చెప్పిన దాంట్లో ఆయన న్యాయం ఉందిలే గాని అట్లా కాదు ముగ్గురు ఇస్తారు ముగ్గురు మరి సేమ్ ఇస్తే ఒకవేళ ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇస్తావు అనుకో ఇంకోలో చెయ్యి ఇస్తారు వాళ్ళ చెయ్యి ఇస్తారు అనుకో అప్పుడు ఏం చేస్తావు నువ్వు 1000 ఇస్తావు అనుకో 500 ఇస్తారు 500 చేస్తావు ఓటు అందరు ఒక సేమ్ ఇస్తే ఒకవేళ అందరు చేస్తే వేసేది ఒక్కడికే ఇవ్వనుకోనికి వేస్తా మరి సరే కానీ ఎవరు ఎక్కిస్తారు అనుకుంటున్నావు పైసలు మరి ప్రారంభమే చేయడా ఎప్పుడు వాళ్ళు ముందు రోజు ఇస్తారా రెండు రోజుల ముందు ఇస్తారా అంటే మీకు తెలుసు కదా అంటే ఇంత ముందు ఎప్పుడు ఇచ్చినప్పుడు ఏమి ఇస్తారు మరి క్వార్టర్ ఇస్తారా క్వార్టర్ లేదు ఆ పైసలు లేవు లేవు క్వార్టర్ ఇచ్చి 500 ఇచ్చేది మరి ఇప్పుడు ఇప్పుడు ఏమి లేవు ఇంకా అంటే అది వరకు ఏమో ఒక రోజు ముందు ఇచ్చేది ఇప్పుడైతే ఇక ఇంకనైతే రాలేదు రెండు రోజులు ఒక రోజు ఎక్కడ చూసినా పైసలు బాగా వినపడుతున్నాయి కదా ఏ అమ్మ మా దిక్కు అయితే ఏం లేవు మా దిక్కు అయితే అసలు పైసలు అన్న మాటలు సరే మరి ఇప్పుడు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి అంటే ఎవరికి జ్వరం మొగ్గు కనిపిస్తుంది ఈ రెండు పార్టీలు బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఈ రెండే తగ్గపోరు తగ్గపోర్లు ఏది బయట పడుతుంది ఇక ఏది బయట పడుతుందో అంటే ఇక ఎట్లా చెప్తాం దాన్ని ఎట్లా చెప్తాం ఎంత మేము కూడా అనుకుంటున్నాం కానీ టీఆర్ఎస్ఏ వస్తుందని అనుకుంటున్నాం అంటే ఎందుకు అంటే ఒక మనకు అనిపించింది అంటే ఎందుకు అనిపిస్తుంది అట్లా ఇక రైతు బంధు పెడుతుండు పెన్షన్లు ఇస్తుండు నీళ్ళు కరెంట్ ఇస్తుండు ఇవన్నీ